హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. 1990లోనే సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు నటి యమున. వెండి తెరపై ఎన్నో హిట్ సినిమాలు చేస్తూనే సడన్గా బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. విధి, అన్వేషిత, రక్త సంబంధం ఇలా ఎన్నో హిట్ సీరియల్స్ చేశారు. ఇప్పటికే ధారావాహికల్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆమె ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. నిజానికి యమున అసలు పేరు ప్రేమ, కానీ ఆమెకు డైరెక్టర్ బాలచందర్ యమున అని పేరు మార్చారు. తన ఫస్ట్ సినిమానే బాలచందర్ గారితో చేశానని ఇండస్ట్రీకి వచ్చి 34 సంవత్సరాలు అయ్యింది. 1989లో అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చాను, చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి సినిమాలు చేశాననే ఫీలింగ్ మాత్రం ఉంది. మామగారు, మౌన పోరాటం, ఎర్ర మందారం, పుట్టింటి పట్టుచీర ఇలా ఎన్నో హిట్ సినిమాలు చేశాను. నిజానికి పుట్టింటి పట్టుచీర సినిమా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి పోటీ ఇచ్చిందే అని చెప్పుకొచ్చారు. అంత స్టార్డమ్ ఉన్నప్పుడు ఎందుకు పెద్ద హీరోలతో మీరు యాక్ట్ చేయలేదు అన్న ప్రశ్నకు కూడా ఆమె సమాధానమిచ్చారు. నేను ఎక్కువ ఎమోషనల్, డీ గ్లామరస్ రోల్స్ చేశాను, అందుకే గ్లామరస్ హీరోయిన్ అనే ఇమేజ్ తెచ్చుకోలేకపోయాను. నేను అలాంటి రోల్స్ చేస్తే ఎవరైనా నాలో గ్లామర్ ఎలా చూస్తారు, అందుకనే ఆ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. కానీ పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్ అంటే కాస్త గ్లామర్గా ఉండాలి, కానీ నేను డీ గ్లామర్ రోల్స్ చేయడంతో నాకు అవకాశాలు రాలేదని, ఇక తనకు కోపం ఎక్కువ అని, ఎవరైనా సెట్లో తక్కువగా మాట్లాడితే వెంటనే కోపం వస్తుందని యమున అన్నారు. అంతేకాకుండా నాకు కొంచెం కోపం ఎక్కువ, నిజానికి కోపం ఎక్కువైతే నేను ఆ రోజు షూటింగ్లో సూపర్గా పర్ఫామ్ చేస్తాను, అది ఒక బలంగా వాడుకుంటాను. సినిమా సీరియల్ షూటింగ్లో ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులను తక్కువగా చూసినా అసలు ఊరుకోను, ముఖ్యంగా ఆడవాళ్ళ ఎవరైనా ఏడిపిస్తే వెంటనే కోపం వస్తుంది. అయితే సినిమా కోసం సీరియల్స్ వదులుకోలేను, నాకు సీరియల్ కంఫర్ట్ గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు సినిమాల్లో ఏమైనా క్యారెక్టర్ వస్తే చేస్తాను, అమ్మ క్యారెక్టర్ అయినా నాకు ఓకే, ఏదైనా చేస్తాను. మహేష్ బాబుకు అమ్మగా చేయాలనుంది, కానీ ఇది వదులుకొని వెళ్లేంత ఇది లేదు అని మనసులో మాట చెప్పుకొచ్చారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.